Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. Namaste, welcome to iDream. Software kolu. Ee udyoganiki unna craze veru. BTech chesama, software course nerchukunnama, job lo join ayyama. Velaku vela sampadana, addiripoye lifestyle. Varaniki 5 rojulu duty, weekend partylato chillavadam. Idi సాఫ్ట్వేర్ జాబ్ అనగానే గుర్తొచ్చే విషయాలు. కానీ ఆర్థిక మాంద్యం భయాలతో ఆయా సంస్థలు తొలగించిన ఉద్యోగుల ప్రస్తుత పరిస్థితి, వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు మాటల్లో వర్ణించలేము. ఈ ఏడాది ప్రారంభంలో తొలిసారి ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో 10,000 మందిని విధుల నుంచి తొలగిస్తున్నట్లు దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. మార్చి నుంచి తొలగిస్తున్న వారికి సమాచారం అందించింది. వారిలో అమెరికా నార్త్ కరోలినా రాష్ట్రానికి చెందిన నికోలస్ నోల్టన్ ఒకరు. సంస్థ లేఆఫ్స్ తో మైక్రోసాఫ్ట్ లో జాబ్ చేస్తూనే మరో కంపెనీలో ఉద్యోగం కోసం ప్రయత్నించాడు నికోలస్ నోల్టన్. కానీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 1,000 సార్లు జాబ్ కోసం ప్రయత్నించి ఫెయిల్ కావడంతో సోషల్ మీడియా వేదికగా తన ఆవేదన వ్యక్తం చేశాడు. మైక్రోసాఫ్ట్ లో నా ఉద్యోగం పోయింది, ఈ రోజే నా లాస్ట్ వర్కింగ్ డే, 2 నెలలుగా కొత్త ఉద్యోగం వెతుకుతున్నా, ఇప్పటికీ 1,000కి పైగా రెజ్యూమ్లు పంపించా, అందులో 250కి పైగా అప్లికేషన్లు సెలెక్ట్ అయ్యాయి, 57 రిక్రూటర్స్ కాల్స్, 15 హైరింగ్ మేనేజర్ ఇంటర్వ్యూలు, 3 ఫైనల్ రౌండ్స్. ఇవన్నీ చేసినా ఒక్క ఆఫర్ కూడా రాలేదని వాపోయాడు. సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వెళ్లగక్కాడు. అయితే ఆయా సంస్థలు లేఆఫ్స్ ఉద్యోగుల్ని విధుల్లోకి తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నాయని గుర్తించినట్లు నికోలస్ తెలిపారు. ఆర్థిక మాంద్యంలో సంస్థలో ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఉద్యోగుల్ని తొలగిస్తున్నా సరే, ఐటీ జాబ్ కోసం చాలా మంది యువత పోటీ పడుతున్నారు. ఇంతకీ సాఫ్ట్వేర్ కొలువులపై మీ అభిప్రాయం ఏంటి? సంస్థలు లేఆఫ్ బాట పడుతుంటే యువత సాఫ్ట్వేర్ రంగం వైపే పరుగులు తీస్తున్నారు, దీనికి మీరేమంటారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో అందించండి.